కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రీ శారదామాత దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 12 మంది దంపతులచే సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఇక్కడ కాలనీ వాళ్ళైతే ఆనందము సంతోషము ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. సర్వోపజ పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి. ఆదిత్యాది నవకూల ఫల సిద్ధ్యర్థం సర్వై సత్యనారాయణ వ్రతాంగ భూతం సఫలత ఆవాప్తయే యథా గట్టిగా ధర్మ సంకల్పమై ఉంటే తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు మనల్ని. ఇప్పుడు చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే చపాకు శృంగా శృంగాశమే జంబహంతిని నమోరిం సర్వ పాపకరం ప్రణత అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంకారయే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశా. మూడో గ్రహం మీద చెప్పండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ రోగ రుణ పీడా ఉపశాంతయే. అక్షరం పట్టుకోండి. ధరణికారక గ్రహ భగవానకి జయ. నాలుగు చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంకారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడా జయ. ఐదోది చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజా కారయే గురు ఓం దేవారాజ ఋషి నాంజా గురు కాంచని వందనీయ. కాబట్టి ఇంట్లో చేసుకున్న అది విశేషంగా రథ పూజ గుడి పూజ నవగ్ర పూజ ఇష్టం రాదు అని కలిపి కొట్టేస్తారు. మీకు ఒప్పి కొట్టకపోవచ్చు పంతులు గారికి ఇది ఉండొచ్చు ఎవరైనా సరే. కానీ ఈరోజు ఇంత విశేషంగా చదువుతుందంటే గుడిలో ఉన్న మహత్యం మీకు అందుతుంది. ఇది గమనించండి అందరూ కూడా చక్కగా భూమిని ముట్టుకోండి నమస్కారం చేసుకోండి. పృథివీ సంప్రాధ్య ఓం వస్త్రం పరచినట్టు భావన చేయండి. పీఠ మీద వస్త్రం పరచండి. వస్త్రం ముట్టుకోండి. వస్త్రం ప్రాసార్య బియ్యాన్ని పరచినట్టు భావన చేయండి. తండూలం పూరయిత్వ తండూల రాశు పరికల్ప్య అథ అక్కడ మధ్యలో ఉన్న కలశం పెట్టినట్టు భావన చేయండి. కలశస్థే విష్ణు స్వార్థం పూరేటతో గృహమధ్యమాత్మంగా ఆనందంగా ఉంటూ మనల్ని ఉంచాలి అని వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉన్నట్టు. కనుక అటువంటి భాగ్యం కలిగించాలని ప్రార్థన చేసుకోండి. సర్వోపచార భూజనం పరికల్పయామి నమస్కరోమి అగరవతులు ముట్టించండి. పరస్పత్తు భగవద్గే నానాగ్రంథీ సుసంయుత అఖ్రేయ సర్వదేవానాం ధూపోయం హృద్యత ధూపమాఖ్రాపయామి. ఆత్మచ్యోతి ప్రకాశక యావత్ కర్మ సమాప్తి స్యాత్.